అతిలోక సుందరి శ్రీదేవి తనయ్య జాన్వీ కపూర్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం గుడ్ లక్ జెర్రీ నెల్సన్ దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ హిట్ కోలమావు కోకిల సినిమాకి ఇది అధికారిక రీమేక్ హిందీలో సిద్ధార్థ్ సేన్ దర్శకత్వం వహించారు మాదక ద్రవ్యాల నేపథ్యంలో సీరియస్ కామెడీ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా గుడ్ లక్ జెర్రీ చిత్రాన్ని రూపొందించారు ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్ధమైంది ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం గురువారం ట్రైలర్ ని ఆవిష్కరించారు ఆకట్టుకునే అంశాలతో వచ్చిన ట్రైలర్ పై ట్రైలర్పై ఒకప్పుడు బాలీవుడ్ అంటే అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలే సౌత్ సినిమాల కంటే బాలీవుడ్ సినిమాల హవా అప్పట్లో నడిచేది రాను రాను బాలీవుడ్ సినిమాల సక్సెస్ రేటు తగ్గింది ఏవో ఒకటిరా తప్ప ప్రేక్షకులను బాగా ఎగ్జైట్ చేసి థియేటర్లకు రప్పించే సినిమాలు వారిని విపరీతంగా ఆకట్టుకున్న కంటెంట్ లేదనే చెప్పాలి అందుకే సౌత్ లో సక్సెస్ అయిన చిత్రాలను హిందీలోకి రీమేక్ చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలో గుడ్ లక్ జెర్రీ అనే సినిమా ఇప్పుడు బాలీవుడ్ జనాల దృష్టిని ఆకర్షిస్తోంది ఇక ట్రేలర్ విషయానికొస్తే జాన్వీ తన నటనతో ఆకట్టుకుందని ఖచ్చితంగా చెప్పొచ్చు కుటుంబ పోషణ మరియు తల్లి ఆరోగ్యం బాగు చేయించుకోవడం కోసం డ్రగ్స్ స్మగ్లింగ్ చెయ్యాలని నిశ్చయించుకుంటుంది జాన్వీ కపూర్ పోలీసుల కళ్లుగప్పి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తోంది అలానే గూండాలను కూడా బురిడి కొట్టించి పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొంగిలించి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది ఈ క్రమంలో జాన్వి ఎలాంటి ఇబ్బందులు పడింది డ్రగ్స్ మాఫియా మరియు పోలీసులకు తెలియకుండా డ్రగ్స్ ని ఎలా చేజిక్కించుకుంది వంటి ఆసక్తికరమైన అంశాలతో గుడ్ లక్ జెర్రీ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది అమాయకపు చూపుతో జాన్వి నటన ఆకట్టుకుంది మొత్తం మీద ఈ ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగిస్తోంది లక్ జర్నీ చిత్రాన్ని ఆనంద్ ఎల్ రాయ్ లైకా ప్రొడక్షన్ సుభాకరన్ మరియు మహావీర్ జైన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు ఈ సినిమా డిస్నీ ప్లస్ స్టార్ లో జూలై ఇరవై తొమ్మిదిన డైరెక్ట్ ఓటీటీ విధానంలో రిలీజ్ కాబోతోంది ఇప్పటికే పలు రీమేక్ చిత్రాల్లో నటించిన జాన్వీ కపూర్ ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి